హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? వెల్కమ్ టు వల్లి గార్డెనింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం 12వ వీడియోలో నేను కాఫీ ఫెర్టిలైజర్ అండ్ టీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసి చూపించాను. వాటిని ఇండోర్ ప్లాంట్స్కి ఎలా ఇవ్వాలి, పూల మొక్కలకి ఎలా ఇవ్వాలి, పళ్ళ మొక్కలకి ఎలా ఇవ్వాలి అని అన్నీ చూపించాను. చూడండి, రిజల్ట్ చూడండి. ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి మన కాఫీ అండ్ టీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్. దీనికైతే నేను కాఫీ ఫెర్టిలైజర్ ఇచ్చానండి. చూడండి, ఇది ఇంకా పొడవైనవి. ఇవి ఒక వారం రోజుల్లోనే నేను తేడా గమనించాను. యాంథూరియం చూడండి, ఈ కొత్తగా లేవు చూడండి ఎంత బాగుందో. మనం ఏదైనా మన మొక్క సైజుని బట్టి ఇచ్చుకుంటే ఏదైనా రిజల్ట్ ఉంటుందండి. తమలపాకు చూపిస్తాను. ఆకు లాస్ట్ టైం నేను ఈ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు చిన్నగా ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇప్పుడే పెరుగుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో కూడా దీని అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్, మనకి ఇంతకీ ఈరోజు వీడియో ఏంటంటే, నేను చాలా లైట్ వెయిట్ మెథడ్ కంపోస్ట్ తయారు చేస్తానండి. మన టెర్రస్ గార్డెన్లోకి అస్తమాను మనకి బస్తాల బస్తాల ఇసుక మట్టి అవి కావాలంటే మనం తేలేము. మనం ఈజీగా ఎండుటాకులతో అండ్ కిచెన్ వేస్ట్ అండ్ మనం దేవుడికి వాడి ఉండిపోయిన పువ్వులు అన్నీ కలిపి నేను చాలా కుండీ తక్కువ బరువుతో టెర్రస్ మీద వెయిట్ పడకుండా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా దీనిలో అయితే మనం మొక్క అయితే పెట్టేసుకోవచ్చు, దాని విధానం అన్నీ నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ మిస్ చేయకండి ఫ్రెండ్స్, ఎవరి వరకు చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇది రెడ్ సాయిల్ అండి. ఇది ఒక 60% తీసుకున్నాను. ఇది వచ్చి కౌడంగ్ కంపోస్టు. ఇది బాగా పాతది, బాగా పాతది అయితేనే తీసుకోండి. మీకు కౌడంగ్ కంపోస్ట్ లేకపోతే కిచెన్ వేస్ట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ తీసుకోండి. ఇది ఒక 40%, రెడ్ సాయిల్ 60%, మనకి కౌడంగ్ ఆర్ కిచెన్ ఆర్ వర్మి కంపోస్ట్ 40%. అండ్ ఎండుటాకులు, ఇవి నేను మా గార్డెన్ క్లీన్ చేసినవి, నా కింద కుండేలవి అన్నీ కలిపి ఒక నెల రోజుల నుంచి ఇవి కలెక్ట్ చేసినవండి. అవి ఇవి కూడా కిచెన్ వేస్ట్ ఎండుటాకులు. ఇది నా ఫ్లవర్ కంపోస్ట్ అండి. ఫ్లవర్స్ 10 రోజుల నుంచి కలెక్ట్ చేసిన ఫ్లవర్స్ అవిని. ఇప్పుడు ఇది నేను మీకు లాస్ట్ టైం చెప్పాను ఫ్రూట్ మొక్క ఎలా పెట్టాలో చూపిస్తానని. చూడండి, మనం ఈ రెండు తీసుకున్నాం కదండి, ఈ రెండింటిని బాగా కలిపేసుకోవడమే. మీకు మీ దగ్గర ఉంటే కొద్దిగా వేపపిండి వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, ఉంటే మట్టికి కొద్దిగా ఒక గుప్పెడు వేపపిండి వేసుకోండి. ఏమైనా వేరుకుళ్ళు కానీ వేరు ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రాకుండా ఉంటాయి. ఇందులో ఏమైనా ప్లాస్టిక్ ముక్కలు కానీ ఏమైనా ఉంటే తీసి పడేయండి. చూసారు కదండి, కంపోస్ట్ అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం లేయర్ బై లేయర్ ఒక శాండ్విచ్ లాగా మనం మట్టి వేసేసుకుని మనం మన పళ్ళ మొక్కని కానీ పూల మొక్కలు కానీ ఏమైనా పెట్టేసుకోవడమేనండి. ఇది పాత పెయింట్ బకెట్ అండి, తీసుకుంటున్నాను. అన్నిట్లో సీడ్స్ పెట్టేస్తాను, ఏమీ ఖాళీ లేవు. ఫస్ట్ వీటిలో ఈ హోల్స్ని మనం కవర్ చేసుకుందాం. ఇలా హోల్స్ కవర్ చేసిన తర్వాత మనం వీటిపై కొద్దిగా కొబ్బరి పొట్టు వేసుకుంటే మనకి వాటర్ మాత్రమే కిందకు దిగుతుందండి. మట్టి అనేది మనకి హోల్స్కి అడ్డుపడదు, వాటర్ కింద దిగుతుంది. మనం ఫస్ట్ ఎప్పుడు హోల్స్ కవర్ అయిన తర్వాత మనం మన లేయర్ మట్టి వేసుకోవాలండి. ఇది నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను, ఎందుకంటే డైరెక్ట్ మనం ఏదైనా కిచెన్ తొక్కలు అవి వేస్తే మనకి కంపోస్ట్ అయినప్పుడు మనకి వాటర్ కింద దిగిపోతుంది, అది స్లాబ్ పాడైపోయే అవకాశం ఉంది. మనం మన లేయర్ మనం ఇలా ఎరువు కలిపిన మట్టి వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఎండుటాకులు వేసుకోవడమే. నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ కూడా వేసేస్తున్నాను. కిచెన్ వేస్ట్ ఇందులో ఏమైనా ప్లాస్టిక్ అటువంటివి ఉంటే మట్టికి తీసేయండి. ఇది వేసాం కదండి, నెక్స్ట్ మళ్ళీ
మట్టి ఈ మట్టి కాస్త పలచగా వేసినా సరిపోతుంది పొద్దిగా మళ్ళీ నెక్స్ట్ ఆకులు ఇలా నాలుగు వైపులా సమంగా పరుచుకొని వేసేయండి ఇది ఈ ఆకులు ఆల్రెడీ కాస్త కంపోస్ట్ అయ్యింది నేను ఈ వీట్లో కాస్త వాటర్ వదిలి వాటర్ వేసి పెట్టాను ఇది చిన్న కుండీ కదండి ఇది ఇలా సరిపోయింది లాస్ట్ లేయర్ కాస్త నొక్కి పెట్టండి మనం ఈ లేయర్స్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ వేసే మట్టి ఉంటుంది కదా అది మట్టి కాస్త 3 ఇంచులు ఎక్కువ వేసుకోండి చూస్తారు కదండి లాస్ట్ లేయర్ మట్టికి ఒక 3 ఇంచెస్ కాస్త దల్సర్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇలా మజ్జిగ వేసేస్తున్నానండి మజ్జిగ కాని బియ్యం కడుక్ కాని గోమూత్రం కాని ఏదైనా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఒక 3 డేస్ వదిలేసిన తర్వాత ఆ మొక్క డైరెక్ట్ గా పెట్టేయండి ఇది మనం నెల రోజులు ఉంచక్కర్లేదు మనకు అడుగున కంపోస్ట్ అడే అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ ఆకులు నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ ఒక 15 రోజుల నుంచి అవలా లైట్ గా కంపోస్ట్ అయిపోయిని ఒక 50% అయితే అవి కంపోస్ట్ అయిపోయినాయండి ఇప్పుడు మనం ఈ మజ్జిగ అది వేయడంతో ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్న మజ్జిగ మంచి బ్యాక్టీరియా ఫామ్ చేసి అదంతా మనకి మట్టిలో కలిసేలా చేస్తుంది అప్పుడు మనం పైన మొక్క పెట్టేసుకోవడమే పూల మొక్క కానీ పళ్ళ మొక్క కానీ ఏ మొక్క అయినా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఒక కుండీ తయారు చేసుకున్నాం చూసారు కదండి ఇప్పుడు ఎండుటాకులతో వేరే కుండీ కూడా ఈసారి పెద్ద కుండీ ఫిల్ చేసుకుందామండి మనం మెథడ్ ఏంటంటే మనం తక్కువ మట్టితో ఓన్లీ 2 ఆకులు కొద్దిగా ఉంటాయి ఎండిపోయిన కిచెన్ వేస్ట్ మనం యూస్ చేసుకుని మాత్రమే మనం వెంటనే మొక్క నాటేసుకుంటున్నాం నేను ఈసారి పళ్ళ మొక్క పెట్టి చూపిస్తాను డైరెక్ట్గా పెట్టేస్తానండి కంపోస్ట్ మనం లేయర్స్ బై లేయర్స్ వేసిన తర్వాత పెట్టేస్తాను మీరు కూడా చూడండి ఫస్ట్ మనం కుండీ తీసుకున్నాం కదండి కుండీకి హోల్స్ ఫిల్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ మీకు చూపించాను మట్టి కలిపాను వర్మీ కంపోస్ట్ కానీ కౌడంగ్ కానీ కలిపిన మట్టి వన్ లేయర్ వేసుకొని 2 లేయర్స్ వేసుకున్నామండి కుండి పెద్దది కదా మనం ఎండుటాకులు వేద్దామండి ఇది ఓన్లీ ఎండుటాకులతో చేసిన ఇది ఓన్లీ ఎండుటాకులతో చేస్తున్న కంపోస్ట్ ఇది నా దగ్గర నెల రోజుల నుంచి వీటిని కలెక్ట్ చేశానండి మన మా గార్డెన్ తుడిచినవి మా కింద చెట్ల కిందవి అన్నీ దీంట్లో వేప సీతాఫలం నారింజ అన్ని ఆకులు ఉంటాయి ఈ ఆకుల వల్ల మనకి ఏమన్నా పెస్ట్ ఉన్నా కూడా పోతుంది ఈ వేప ఆకుల వల్ల మీరు కూడా ఏమన్నా ఎండిపోయిన ఆకులు ఉంటే ఇలా వాడేసుకోండి మనం తక్కువ బరువుతో మనం కుండి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలాగా ఆకులు రాలే కాలం మనకు ఉగాది ముందు చెట్లన్నీ ఆకులు రాలితే కదండి మన ఇంటి దగ్గరలో ఉన్న చెట్లు కానీ మన గార్డెన్ ఊడ్చిన ఆకులు కానీ ఏదైనా దగ్గర పార్కుల్లో ఉన్న ఆకులు కానీ ఏవైనా తెచ్చుకుని ముందుగా ఎండబెట్టేసుకోండి ఎండబెట్టేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా కుండీలో వేసుకుని మొక్క నాటేసుకోవచ్చు మనం ఈ మట్టిలో మనం ఆవుల ఎరువు కలిపాము ఆవుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ కలపడం వల్ల మనకి వానపాములు ఏర్పడతాయండి ఈ వానపాములు ఈ ఆకులన్నీ తినేసి మనకి మంచి లూజ్గా కంపోస్ట్ తయారవుతుంది మట్టి సారవంతంగా ఉంటుంది కుండి బరువు ఉండదు మనం డైరెక్ట్గా మొక్క పెట్టేస్తాం కాబట్టి మనం కుండీలో ఆకులు వేసినప్పుడు కాస్త నొక్కి నొక్కి పెట్టుకోండి ఎందుకంటే మనం ఈ కంపోస్ట్ అయ్యే కొద్దీ మనకి మన మట్టి అడుక్కు వెళ్ళిపోతుంది కాబట్టి మనం చేసుకున్నప్పుడే కాస్త బాగా నొక్కి పెట్టి చేసుకుంటే మనకి తర్వాత మట్టి పెద్దగా దిగదు మీ దగ్గర ఉంటే కిచెన్ వేస్ట్ ఎండిపోయింది వేసుకోండి నేను ముందు కంపోస్ట్ బిన్ చేశాను కదా దాంట్లో వేశాను ఎండిపోయిన ఉల్లిపాయ తుక్కు అది ఉంటే వేశాను ఇంకా నా దగ్గర లేవు ఇది ఇంకా ఓన్లీ ఎండు టాకుల మిశ్రమం
ఇప్పుడు మళ్ళీ మన లేయర్ సాయిల్ వేద్దాం. సాయిల్ జస్ట్ ఇలా ఆకు కవర్ అయితే చాలండి. చూస్తున్నారు కదండి మనం కొద్దిగా వన్ లేయర్ సాయిల్ వేసిన తర్వాత నా దగ్గర మన మిగిలిపోయిన అరటిపళ్ళు ఉన్నాయి వేసేస్తున్నాను. ఇది వెంటనే 2 డేస్ కి డికంపోజ్ అయిపోతుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. మళ్ళీ మనం ఆకులు ఓన్లీ ఎండుటాకులు మట్టికే వేయండి. పచ్చి ఆకులు వేస్తే మళ్ళీ ఏదైనా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. ఇదంతా బాగా నొక్కు పెట్టండి. నొక్కు పెడితే అది కంపోస్ట్ అయ్యే కొద్దీ కిందకి దిగిపోతుంది. ఇందులో మనం బనానాస్ వేసాం కదండి, బనానాస్లో మనకి ఫుల్ పొటాషియం ఉంటుంది. అది ఏ మొక్కకైనా గ్రోత్కి పొటాషియం చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం ఈ మట్టిలో ఆవు పేడ వేసాం కదా, అదే ఆవు గౌ కంపోస్ట్ వేసాం కదా, దానివల్ల మనకి మంచి వానపాములు అయితే తయారవుతాయండి. అవి మట్టిని గొల్లని చేస్తాయి. ఈ అరటిపళ్ళ వల్ల కూడా మంచి వానపాములు అయితే ప్రొడ్యూస్ అవుతాయి, మీకు తర్వాత చూపిస్తాను. మీ దగ్గర ఉన్న ఆకులను బట్టి వేయండి, 1 లేయర్ వేసుకుంటారో 3 ఇంచెస్ వేసుకుంటారో. నేనైతే 3 ఇంచెస్ వేసేస్తున్నాను. మళ్ళీ మనకి సాయిల్ అండి, 1 లేయర్ సాయిల్ వేస్తున్నాం. మళ్ళీ ఆకులు. ఈ ప్లాస్టిక్ కానీ ఏమన్నా పిక్కు కానీ ఉంటే తీసేయండి, అవి మట్టిలో కలవు. మళ్ళీ 2 ఇంచెస్ ఆకులు, ఉన్న ఆకులన్నీ వేసేస్తున్నాను. చూసారు కదండి ఫుల్గా వేసేసాను, నా దగ్గర ఉన్న ఆకులన్నీ వేసేసాను. ఇప్పుడు దీనిపైన ఒక 3 ఇంచెస్ మట్టి మొత్తం ఆకులన్నీ కప్పేసేలా కవర్ చేసేయండి. చూసారు కదండి మనకి లాస్ట్ లేయర్ 2-3 ఇంచెస్ మట్టి వేసేసాను. మట్టి వేసేసి మనం మొక్క తీసుకుని ఇలా పైకి పెడుతున్నాను. ఇది కాస్త పైకి ఉందండి, కానీ మనకి కంపోస్ట్ తయారయ్యే కొద్దీ మట్టి లోపలికి వెళ్ళిపోయి ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం దీని చుట్టూ మట్టి ఆకులు ఏముంటే వేసేసుకుని ఫిల్ చేసేసుకోవడమే. కనిపిస్తుందా మీకు ఈ మొక్క వచ్చి నేరేడు మొక్క అండి. ఇలా మనం పళ్ళ మొక్క అని కాదు అన్ని మొక్కలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విధానంలో ఇంకా కొన్ని కొత్త కొత్త మెథడ్స్ ఉన్నాయండి, వాటితో కంపోస్ట్ చేసుకుని మొక్కలు ఎలా పెట్టాలో నేను ముందు వీడియోలో చెప్తాను. నా వీడియోస్ ఫాలో అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్ లాస్ట్ మనం మొక్క పెట్టుకుని నా దగ్గర ఉన్న ఎండిపోయిన ఆకులు కొద్దిగా ఎండిపోయిన కిచెన్ వేస్ట్ ఉంటే చుట్టూ వేసేసుకుని దాని చుట్టూ మట్టి నా దగ్గర ఉన్నది కొద్దిగా కోకోపీట్ కొద్దిగా వర్మి కంపోస్ట్ అన్నీ వేసి సెట్ చేసేసుకున్నానండి. ఇది ఇప్పుడు దీనికి నేను ఫుల్గా వాటర్ చేస్తాను. ఈ పళ్ళ మొక్కలు పెట్టుకునేటప్పుడు ఈ వేరెప్పుడు మనకి ఇచ్చిన వేరెప్పుడు పైకి ఉండాలండి, ఎందుకంటే కంపోస్ట్ అయ్యే కొద్దీ కింద దిగిపోతుంది కదా, కాబట్టి ఎప్పుడు ఇది పైకి ఉండాలి. దీని చుట్టూ మట్టి కవర్ అవ్వాలి, దీనిపైన పెద్దగా వేయకండి. ఇలా మట్టి కవర్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కూడా దీని అప్డేట్ ఇస్తానండి. వాటర్ వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్ ముందు వీడియోలో అయితే ఎండుటాకులు కొద్దిగా ఎండిపోయిన కిచెన్ వేస్ట్ కొద్దిగా ఎండిపోయిన పువ్వులు ఉంటే మనం వేసేసాం. ఇది ఎండిపోయిన ఆకులతో ఓన్లీ మనం చేసుకున్నాము. తర్వాత మెథడ్స్ ఇంకా ఉన్నాయండి, తర్వాత చూపిస్తాను. అంతవరకు నా వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది ఇంతకు ముందు చేసిన బిన్ను, ఇది కూడా లేయర్స్ ప్రకారం ఓన్లీ ఎండుటాకులు కొద్దిగా కిచెన్ వేస్ట్ కొద్దిగా
ఎండిపోయిన పువ్వులు అన్నీ ఎండిపోయినవే తీసుకుని మనం చేసుకున్నాము. దీంట్లో కూడా నేను మొక్క పెట్టేసుకున్నాను. ఈ మొక్క కూడా పై వరకు పెట్టాను. చుట్టూ అన్ని ఎండుటాకులు వేసాను. ఇంతే ఫ్రెండ్స్, నేను మీకు నెక్స్ట్ వీడియోలో మల్లె మొక్క ఎలా పెట్టుకోవాలి, ఎలా ప్రూన్ చేసుకోవాలని మొత్తం వివరాలు మీకు చెప్తాను. నా వీడియోలు ఎక్కడ మిస్ చేయకండి. మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.